సెలవు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్మలన ముచ్చట్లు పోవడ్ బై వాక్ఫిట్ అండ్ మై డాక్టర్ ఫేవరెట్ ప్రొడక్ట్లోకి స్వాగతం. వచ్చేసిండి మీ నర్సికాక అరుచుకుందా పారు ఎప్పటివల్నే. ఓం నమ శివాయ. అంత ఒక పొద్దులు ఇడిచిర్రా ఏందో ఏమో పోరి ఒక పొద్దులు పొద్దంత భక్తితో ఏం తినకుంటుంటారు. జర చీకటి పడగానే పొద్దుడిది మా పడిది రేపడిది అంతా నింపుతుంటారు. సరే ఇక ఆ ముచ్చట అటు పెట్టి శివ పూజలు ఎక్కడెక్కడ ఎట్టెట్ అయినాయో మరి ఓ పారు శివయ్య నడుచుకుందాం రారి. శివయ్య వస్తున్నాం. హాయిగా శ్రీశైలం నుంచి వెములాడ దాకా, కాళేశ్వరం నుంచి కీసరగుట్ట దాకా, శ్రీకాళహస్తి, మేళ్ల చెరువు, చెరువుగట్టు, పానగల్లు, కోటిలింగాల, కొమరవెల్లి, ఐనవోలు, సిద్ధులగుట్ట, ఏడుపాయలు, మహానంది, యాగంటి, అబ్బో చెప్పేటట్టున్నదా. శైవ క్షేత్రాలన్నీ శివనామాలతోటి మారుమోగినాయి. వేములవాడకు సపరేట్ గా గాలి మోటరే వేసిర్రు, కానీ అక్కడ భక్తులు నిరుడంత లేరు. ఎందుకంటే కరోనా ఎఫెక్టు. అంతా ఇంటికాన్నే ఒక పొద్దు పట్టిరు. ఇక ఏడుపాయల కాడ భక్తులు బారులు తీరిరు. సతీ సమేతంగా వచ్చి మంజీర నదిలో పుణ్య స్నానాలు చేసిరు. హైదరాబాద్ పబ్లిక్ అంతా కీసరగుట్ట మీదనే ఉన్నట్టున్నారు. ఉష్క పోస్తే రాలనంత మంది ఉన్నారు. ఇక అటు మేళ్ల చెరువు, చెరువుగట్టు కాడ కూడా భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక శ్రీశైలం, శేషాచలం, శ్రీకాళహస్తిల పూజలు దండిగా అవుతున్నాయి. వరంగల్ 1000 స్తంభాలు శివభక్తులతోటి కలకలలాడుతున్నాయి. ఇగో ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం మొత్తం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హరిద్వార్ కిటకిటలాడుతున్నది. ఇక ఇటు ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. విభూతి సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. ఇక అట్లనే గోరఖ్పూర్, కాశీ, నాసిక్కు శితం భక్తులు పోయిర్రట. ఉపాసం ఉన్నోళ్ళ ముచ్చటకొస్తే పొద్దడి సంది ఏం తినకుండా ఓపిక పట్టిరు. ఇక ఇప్పుడు దాదాపుగా అందరు పండ్లతోటి ఇడిచిర్రు. ఇక రేపు తెల్లారంగా పప్పు, వంకాయ కూరతోటి అన్నం తింటారన్నట్టు. ఆ ఇక ఇవాళ రాత్రి జాగారం ఉన్నది. సరే ఇక శివరాత్రి పండుగ ఇట్లుంటే పండుగ పేరు మీద ఒక్కొక్కరు మస్తు దందా చేసుకున్నారు. పండ్ల రేట్లు అడ్డగోలిగా పిరమైనాయి. వాళ్ళ దంద జోరు మీద ఉంది ఇవాళ. అయినా సరే పండుగ అంటే కరుసు కెనక పోతారా మనోళ్ళు. ఎట్లున్నా పండుగ చేసుడు చేసుడేనా. ప్రశ్నించే గొంతులకే పట్టం కట్టాలని పట్టభద్రులను వేడుకుంటున్న అభ్యర్థులు దిక్కు. ఇక ప్రశ్నించటోళ్ళే కాదు, పరిష్కరించే గొంతులు కావాలని అధికార పార్టీ అభ్యర్థి ఇంకో దిక్కు. మొత్తం మీద తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరు మంచి ఊపు మీద ఉన్నది. పార్టీ అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్లు కూడా ఇంటింటికి ప్రచారం బాట గెలుపుకు అడుగులు వేస్తున్నారు. ఇక చూడు ఎట్లున్నదో. పైసలు పోయినా సరే గాని పరువు మాత్రం దక్కాలన్నట్టే చేస్తున్నాయి పార్టీలు. ఎంత ఖర్చైనా పెడుతందుకు ముందుకొస్తున్నారట. అధికార పార్టీ వాళ్ళేమో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఓట్లను బుట్టలేసుకునే ఉపాయం కడితే, ప్రతిపక్షాల వాళ్ళేమో గంపగుత్త ఓట్లకు బేరం పెడుతున్నారంట. ఇక ఇండిపెండెంట్లు పైసలు వంచలేరు కాబట్టి ప్రతి పట్టభద్రుని పక్షాన ప్రశ్నిస్తా అని హామీ అయితే ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడేండ్ల రిఫరెండానికి సిద్ధమని చెప్పిండు. ఇంకో దిక్కు తీన్మార్ మల్లన్న గుంపు మూడు ఉమ్మడి జిల్లాలున్న పట్టభద్రులని కలుస్తున్నారు. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల ప్రచార సేగ ఎట్లున్నదో గాని తీన్మార్ మల్లన్న సేగ మాత్రం గట్టిగానే తలుగుతున్నది. మొన్నటి బోగసోట్ల ఎఫెక్టు అధికార పార్టీల మీద శానా పడ్డది. ఇక ఉమ్మడి హైదరాబాద్ ముచ్చటకొస్తే మంత్రి కేటీఆర్ సారు కరస్పాండెన్స్ టీచర్లతోటి మీటింగ్ పెట్టిండు జలవిహార్ల. నాలుగు ఓట్ల కోసం, రెండు సీట్ల కోసం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం అని చెప్పిండు. ఇక బీజేపీలో ముచ్చటకొస్తే రెండు ఎమ్మెల్సీ సీట్ల కోసం పడరా అని పాటలు పాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని శాతనైన కాడికి తెచ్చి పబ్బం గడుపుతున్నారు. ఇక అటు కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటకొస్తే రాములన్న పని రాజపని లెక్కున్నది. నిన్నో మీటింగ్ పెట్టినట్టుర్రు. దంతాలు లేని సింహాలన్నీ ఇగో ఆడికొచ్చి గర్జించినాయి. ఇక చిన్నారెడ్డి ముఖం చిన్నపోయినట్టే కొడుతున్నది. ఇక తతిమ పార్టీలో ముచ్చట చెప్పుకుంటే ఓట్ల కోసం కోదండం వేసుకున్నాడు ఒక్కటే తక్కువన్నది అనుకో రాదురి. సరే ఇక వీళ్ళ ముచ్చట చెప్పుకుంటే ఇప్పుడు వస్తుందా గాని ఓ పార్కిటు చూడురి. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఓటు ఎట్లేయాలి, బ్యాలెట్ పత్రం ఎట్ల మడత పెట్టాలి, ఓటింగ్ బాక్స్ లో ఎట్లయ్యాలనేది చూపెడుతున్నారు చూడురి.
अयो जगना इंत बतक बतक इंटन इग्रोन एम सकदन सकदन विशाख उक् मुच्छ प्रकराष्ट्र मंत्री केटीआर नोरीपे वर्ग तेलपाट की पालाभिषेका जरूरत काट मुंगटो मट मुख्यमंत्री तुवे नये अट्ठा सूड़ी इक जगना इज्जत पाल कल केटीआर पोस्टर मीदा एट बोस्त सूड़ी ओलमोल मूलम इदेटी तेलंगाणा मंत्री केटीआर फ्लेक्सी एक् कटे लीटर को आये बोमीन पोसे एंचेतना मंत्री केटीआर सार विशाख उक् प्रवेटीकरण को मैं व्यतिरेक अवसरमे ईशापटं वी प्रत्येक पोराटम चेयटा सिद्धमना कदा अंकने अड़ जनमंत इला पालाभिषेका अंतना पक् राष्ट्र मंत्र को सोयान जगना लेंद्र तो कुमक भूमि अम्मेदा प्रवेटीकरण को मदद का उदमी इकड़ अंतर जन तेलगोड़ आत्मगौरव प्रतीक विशाख उक् प्रवेटीकरण को केन्द्र तो कटाड़कों के मदद जगना क्या केटीआर गार चार नयमें बाबू अड़ जन पार्टी की अवसरमे केसीआर आशीर्वाद तोन ने वे उद्यम लेकूदे विशाख उक् आनक रेप बीहेचलू एल्लुंडी शंकरेणी अन्नी प्रईवेट परम से चूस्तर असले प्रभुत्व रंग संस्थल कापड़कोवा केटीआर गार का विशाख उक् विषय में केटीआर गार नोरतेचन तरह जगना सरकार ने एंत कावा अंत आड़पोसक जन एलाद चूँ इस्तीन अम्मवायन तस्कटी अम्मवायन वरवा बलमो पैन रसो कलाकार तेलंगाना टूरिज्म शाख कोत्त ब्रांड अंबासडर वच्चिंदी अंत आर एडु गंटलु कूडा आ पोस्ट लेदु मल्ली एंपडे दिंपेशिरु इंतक आ पोस्ट एवलिच्चिरु एंदुकु दिंपिरु एं कथ अनेदि ओकसारि चूसेद्दां रे తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అయ్యా ఏంది పెంట దేతడి హారిక అనే అమ్మాయి మన బిగ్ బాస్ లో ఫేమ్ గా ఉంది 16 కోట్ల వ్యూవర్స్ ఉన్న ఒక అమ్మాయి తెలంగాణ మన ఆడబిడ్డ కరీంనగర్ జిల్లా వాస్తవిరాలు ప్రమోషన్ కోసం అని చెప్పేసి హారిక గారిని పెట్టుకోవడం జరిగింది ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ అయ్యింది వెబ్సైట్ లో ఎవరో పెట్టిరు అని తీసేశాను పడరంగలు పెట్టిరా ఎవరు పెట్టిరా తెలియదు అది మిస్ అయిపోయి దాని గురించి నేను నా ఎండి గారు నేను ఈడి గారికి అందరం కలిసి కూసోనే ఏంటంటే తక్కువ బడ్జెట్లో మామూలుగా అమ్మాయికి ఎక్కడ చేస్తే ఎక్కడ ఏ స్పాట్ చేస్తే ఆ స్పాట్ కి మేము చిన్న తక్కువ అమౌంట్ తోటి మేము డబుల్ ఇయడం అంతే తప్ప అట్లనా గిది నువ్వే అనుకుంటా మహిళా దినోత్సవం నాడు నియామక పత్రం ఇస్తావు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటున్నావు కోటింగ్ గట్టిగా పడ్డదా ఎట్లా సరే నువ్వు అన్నట్టు పొరపాటే జరిగింది అనుకుందాం మరి మీ చేతితోటే బ్రాండ్ అంబాసిడర్ పత్రం అందుకున్న మాజీ అంబాసిడర్ హారిక ఏందికి ఇట్లా అంటున్నది ఎందుకు తెలిసిందే ఉమెన్స్ డే రోజు టీఎస్సీడీసీకి బ్రాండ్ అంబాసిడర్ చూస్ చేసుకోనండి అండ్ డ్యూ టు ఫ్యూ రీజన్స్ నేను అది కంటిన్యూ చేయట్లేదు అండ్ ఆల్సో ఐ యామ్ డ్రాపింగ్ ఆఫ్ ఫ్రమ్ దట్ పోస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ థాంక్ యూ ఎవరికి చెప్పకమ్మా ఇగో గీన గారికి ఒక్కరికే చెప్పు ఎందుకట్లా అనేది తెలంగాణ టూరిజం శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ సార్ మాటలేనురి ఇక అట్లా కూడా అర్థం కాకపోతే నేనే చెప్తా వా భలే ఉన్న చూడరు తెలంగాణ టూరిజం వల్ల ఎవరం అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అంబాసిడర్ పోస్టును ఆ శాఖ మంత్రి వర్యులకు గాని రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని సీఎం ఆఫీస్ గాని ఎవ్వరికి చెప్పకుండా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అనేట ఆయన చక్కగా ఓ పొల్ల చేతుల పెట్టిండు ఇక మళ్ళా రాత్రికి రాత్రే రాసిన గీతలు రాతలు అన్ని జరిపేసి ఏదో పొరపాటు అయింది పడనోళ్లు చేసిన ఉద్దారకం అని మత్పరిచిండు మొత్తానికైతే మూలకున్నోళ్లను ముంగటేసి నలుగుట్ల నవ్వుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ గొప్పతనాన్ని చీకటిలకు దోసిండు మంత్రికే ఆయనకు జడిందని చెప్పకనే చెప్పిండు సోషల్ మీడియాలో తిట్లు నెటిజన్ల చివాట్లు కార్ లీడర్లతోటి కోటింగు ఇట్లా ఎన్నో అవమానాలు అనుమానాలు మోస్తున్న శ్రీనివాస్ గుప్త గారికి మాత్రమే థ్యాంక్ యూ చెప్పండి హారిక అందరికెందుకు చెప్తున్నావు అని అంటున్నారు నెటిజన్లు మొత్తానికైతే తెలంగాణ పర్యాటక శాఖ దేత్తడి అయిందనుకో రాదురి
నరి గిటనా తాగుబోతులంటే కనీసం కార్యక్రమం లేకుండా అయింది కదా ప్రభుత్వాలకు. ఎన్నికలు వస్తే చాలు మద్యం దుకాణాలు బంద్ పెట్టి తాగుబోతుల మనసు గాయపరుస్తుంటారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని ఈ నెల 12 సంధి మళ్ళీ 14 దాకా ఇక మద్యం దుకాణాలన్నీ బంద్ పెట్టిరట. పాపం తాగుబోతులు భయంతో మస్తు బంద్ పెడుతున్నారట. ఇక మందు లేకపోతే ఎట్లా ఇక వాళ్ళేమో ఫీల్ అవుతున్నారు. ఎట్లొచ్చిందిరా సీనయ్య అంటే బిచ్చంబెట్టవే బొచ్చుముండా అన్నాడట. ఇగో అట్లనే ఉన్నది. ఏదో తాగుబోతులు వాళ్ళంతల వాళ్ళు కోటరు కొనుక్కొని గుడాలు కొనుక్కొని నిమ్మలంగా ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తుంటే ఇగో గిట్లైనా చేస్తే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలలో కూడా బంద్ పెడుతున్నారంట. ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్యం ఏరులై పారకుండా మొత్తం వైన్స్ దుకాణాలను 2 మూసేస్తున్నారంట. ముచ్చట ఎట్లున్నదంటే ఇంటావన్ కంట్రోల్ చేయలేక పక్కింటోని రూములేసి తాళం వేసినట్టే లేదు. తాగేటోడు ఎట్లనన్నా కొనుక్కొని తాగుతాడు. నువ్వు బందే పెట్టుకో మొత్తం సీలేసుకో గాని. అయితే మరి సర్కార్ ఎట్లెందుకు చేస్తున్నదో తెలుసా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నోట్ల రద్దు దుకాణం ఒకటి పెట్టి ప్రతిపక్షాలకు పైకం అందకుండా కొంతమంది చేసిరు కదా. ఇగో సేమ్ టు సేమ్ అదే కథ ఈడ కూడా అప్లై చేస్తున్నారు అంటున్నారు. ఇక ఈ నెల 12 సంధి వైన్సులు బంద్ అని 10 నాడే ప్రకటించిండంటే స్టాక్ తీసి పెట్టుకోలేని చెప్పినట్టే లేదు. మీరు టికెట్లు ఇచ్చేటోళ్ళు శుద్ధ పూసలు అయితే అసలు మద్యమేమంచారు కదా. ఈ పార్టీకే పార్టీలో గ్యాంగ్ ఏడేడో డంపు చేసిందో ఏమో మద్యం. మందేమో పార్టీ అభ్యర్థులకు మాత్రం దొరకకుండా చేయాలని ఉపాయం కట్టినట్టున్నారు. అయ్యా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు, మరి ఎట్లాగో ఈ 2 ఉమ్మడి 6 జిల్లాల వైన్సులకు ఎన్నికల సెలవులు ప్రకటించారు కదా. మంత్రిగా మీకు పెద్ద పనే ఉండదు కాబట్టి ఇక మీరు కూడా ఈ 2 జీతం తీసుకోకూరి మరి. సరేనా? మీరు ఎన్ని చెప్పినా మద్యం ఆగదనేది మాత్రం యాది పెట్టుకోరి. అరే బిల్కుల్ ఖజానా ఖాళీ భాయ్, గల్లా పెట్టే గమ్మునున్నది. మళ్ళా జీతాలు గీతాలు ఎట్లెళ్ళాలి, ఏం సంగతి, ఏమిట్లాకేం లేదు, పైసలు లేవంటే రేపు పట్నం ఎట్లా డెవలప్ చేసుడు అనేది సమజ్ అయితే లేదు పరిస్థితి. కాబట్టి ట్యాక్సీలు ఇట్లా ఏమైనా ఉంటే బరాబర్ కట్టించుకొని ఇవో ఇట్లా చేయుండ్రని ఎంపటే ఆలోచనలు పడుతున్నది బల్దియాల. ఇక మరి జిహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లున్నది చూడు, మస్తు తకలీఫ్ ఉన్నది. అరే ఏకే బాయ్, పర్మినెంట్ నౌకరులకి జీతాలు వస్తలే. ఇక అవుట్సోర్సింగ్ సోళ్ళకైతే 4 సంది జీతాలే వస్తలేవు. సంసారం సర్దుబాట్లు అప్పులు అన్నట్టే ఉన్నది ముచ్చట. బహుత్ ముష్కిల్ జిందగీ అయిపోయింది. జిహెచ్ఎంసీలో బిల్కుల్ గల్లపెట్టే ఖాళీ అంటున్నారు. మళ్ళీ ఇళ్లలో కడిపెట్లు నింపాలి అని అంటున్నారు జిహెచ్ఎంసీ కార్మికులు. ఇక ఇప్పటికే ఓ పక్క ధరలు మస్తు పెరిగి ఏదో నడుస్తున్నది జిందగీ అన్నట్టు నడుస్తున్నది. మళ్ళీ ఇంతలనే ఇప్పుడు జీతాలు లేవు, ఇంకెట్లా చేయాలి అంటున్నారు. అసలు రాష్ట్ర సర్కార్ నుంచి బల్దియాకు అందాల్సినవే సాయం అంతా లేవు. మళ్ళీ అండ్ల పోయి 6 బడ్జెట్ల బల్దియాకు ఎటువంటి కేటాయింపులు కూడా రాలే. కాబట్టి ఈ తక్లీ వచ్చింది అని అనుకొచ్చిర్రు. ఇక ఇప్పటికన్నా దివాలా తీసిన జిహెచ్ఎంసీని సర్కారే ఆదుకోవాలి అని ఎదురు చూస్తున్నది జిహెచ్ఎంసీ. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే ఎట్లైనా సరే 20 120 టార్గెట్ పెట్టుకొని పనిచేయబోతున్నారట జిహెచ్ఎంసీ. ఎట్లంటే ట్యాక్సులు బరాబర్ కట్టించుడు ఆ పని పెట్టుకున్నారు. అందున ప్రాపర్టీ ట్యాక్సులు అంటే కరాఖండిగా కట్టాలని, ఇప్పుడున్న లుక్సాన్ అంతా అట్లనే ఊడ్చుకోవాలనే పని పెట్టుకున్నదట. సూడూరి మొత్తానికి బల్దియా బాధలు ఎట్లున్నాయో. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం. బ్రహ్మంగారి లెక్కను కూడా పటాపంచలు చేస్తున్నది కరోనా. మొన్నటిదాకా సల్లబడ్డట్టే వాడినా ఇప్పుడు మళ్ళా లేస్తున్నది. మన దేశంలో ఈ సూపరాతి వైరస్ ఒక రోజులో ఇటాటి 23,000 మందిని ముట్టుకున్నది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నాగపూర్లో 2 లాక్డౌన్ పెట్టేసింది. అత్యవసర సేవలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిందట. చూసుకో మనకు నాగపూర్కి ఎంత దూరం లేదు, జర పైలెన్తో ఉంటుంది. చలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోర్ల సమ్మె సైరన్ ముగించారు. 28 నిరసనలు దీక్షలు చేస్తున్న కార్మికులు ఉద్యోగులు అసలైన అస్త్రం ప్రయోగించారు. యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇక మొత్తం మీద యాజమాన్యాన్ని ఒత్తిడే ఒత్తి దిగొస్తారనే ఉపాయం చేస్తున్నట్టున్నది. ఇంకో దిక్కు ఢిల్లీ టూర్కు సిద్ధం చేసుకుంటున్నారు. కారు కమలమల మీద కౌంటర్ లేచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎలక్షన్లప్పుడు హామీలు ఇవ్వాలి, అవి ఓడిచిపోగానే అవతల పడాలి, గిది సూత్రం పాటిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గిట్లన లేకపోతే ఇంకా ఇంకెట్లుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఒకప్పుడు రేవంత్ రెడ్డి లెక్క ఎందుకు లేడో అర్థమైతే లేదు. అయ్యో దీది గిట్టెట్లయిందో కదా నుల్లా, నిన్న మొన్నటిదాకా బీజేపీల మీదకి శివమిత్ర మమత సడన్గా దవాఖానకు అంచా ఎక్కింది. ఛాతి నొప్పి శ్వాస తీసుకోవడంలో మస్తు ఇబ్బంది పడుతున్నదట. ఇక ఆమె ఎడమకాలకు మెడకు కూడా దెబ్బలు దాకినాయట. మరి ఇంకో 48 బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు డాక్టర్లు. పాపం ఇసంటోళ్ళు ఎలక్షన్ల ముందే వస్తాయి, ఏందో ఏమో చాచాచా. టక్కర్లు
అయ్యయ్యో ఎంత పని అయిపోయే. మేడ్చల్ జిల్లా షామీర్పేట కాడ ముఖేష్ అన్నట్టు ఆయన మండలంలో వాడి చచ్చిపోయాడు. ఇంతకీ ఏమైందంటే భూపాల్ నుంచి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ వేసుకొని తమిళనాడు పోతున్న ఒక కంటైనర్ కరీంనగర్ నుంచి కీసరకు పోతున్న లారీ గుద్దిందట. ఆయన తా మంటలు అంటుకున్నాయి. కంటైనర్ సూపర్వైజరు బండ్ల నడవ నిలబడి డ్రైవర్లను కాపాడుతుంటే ఆయనకు మంటలు అంటుకున్నాయి. ఇక ఆడిద ఆయనే చచ్చిపోయింది పాపం. అనంతపురం జిల్లా మామిలపల్లిలో బస్సు బోర్ల పడ్డది. ఇక ఒకళ్ళు చచ్చిపోయారు, 30 మందికి దెబ్బలు తాకినాయి. అందులో 5 రిటార్టే ఉన్నారట. మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారట. బస్సులు మరి గట్టెట్టయిందో ఏం కథో, రోడ్డు చక్కగా లేకనా అనుకునేరు కాదు. డ్రైవర్ నిద్రమత్తులు ఉన్నాడట, చూసిన వాళ్ళు తిట్టు కూడా చెప్తున్నారు. కయ్యాలు ఆస్తి రాశిస్తలేదని తల్లిని కొట్టి చంపినాడు ఒక అసాయి కొడుకు. కర్నూలు జిల్లా బనగాలపల్లి మండలం మిటపల్లెల ప్రసాద్ రెడ్డి అనేటోడు వాని పేరు మీదకి ఉన్న ఆస్తిని ఎక్కేవని తల్లిని రోజు నలుస్తున్నాడట. ఇక ఆమె రాశి అయిపోయేవారు కనుక ఆయనతో ఇట్లా కొట్టి చంపాడు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అయినా సోడిగా ఆస్తి రాసిస్తే అమ్ముకొని పుట్నాలు బుక్కుదామనుకున్న ఆవిరా బడివే చుట్టుముట్టోలు మస్తు తిడుతున్నారు. బండి మీద పోతున్న నరహరి అనే బడిపంతుల్ని కథలతో ఓడిచి చంపారు గుర్తు తెలియని వాళ్ళు. మహబూబ్ నగర్ కాడున భగీరథ కాలనీలో అయినుండే పోలీసు వాళ్ళు ఆయనతో కేసు రాసుకొని పోయినరు. ఎంక్వైరీ చేస్తున్నారట. ఏదో పైసల పంచాయతీ టాకిన పడుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నడు హత్యలు షెడవుతున్నాయి కదా. నువ్వు బేరాలు గాలి వచ్చినప్పుడే తూర్పాలు పట్టుకోవాలి బేరకాళ్ళు. ఇవాళ శివరాత్రి పండుగ కదా, పండ్లు పూలు పిఠాన పిరం చేసిరు. ఒక్క పొద్దున్న వాళ్ళకు వద్దన కొనుకపోతారు. ఇక దొరికిందే మొక్క కాబట్టి మార్కెట్ని షేక్ చేసి అమ్ముతారు అన్నట్టు. సరే ఇక ఇట్లనైనా రైతులు లాభపడతారు అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ దందా చేసేదంతా దళారులే కాబట్టి. తమాషా ఇక జాగారంలో మొత్తం ఈ తమాషా చూసి నవ్వుకునేరు. ఎట్టట్టుంటుందో మీరే చూడుర్రి. ఆటపాట పండగ కోలే సినిమా పోస్టర్లు సందడి మామూలుగా లేదు కానీ నువ్వు ఇవాళ అడ్డగోలే పోస్టర్లు విడుదలైనాయి. ఇక అట్లనే శివరాత్రి పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పినారు. హీరో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తోటి చెప్తే హీరో వెంకటేష్ మట్టుకు నారప్ప సినిమా పోస్టర్ వేసుకొని ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టిండు. ఇక రవితేజ కిలాడి పోస్టర్ విడుదలైంది. నాని టక్ జగదీష్ పోస్టరు నటింటి అలచలు చేస్తున్నది. ఇట్లా చాలా పోస్టర్లు ఇవాళ సోషల్ మీడియాలో విడుదలైనాయి. జోరుగా షికారు చేస్తున్నాయి. ఇక ఎంజాయ్ చేసిన కాడికి చాలు కాంతి. 20 గ్రౌండ్లకు దిగురు మొదలు. అప్పటికే ఇంగ్లాండ్ పొరగాలు మన మీద మస్తు కసితోటి ఉన్నారు. అదే నువ్వు ఆ శుక్రవారం నుంచి ఇక టీమిండియా T20 ఇంగ్లాండ్ వాళ్ళతో ఉన్నది కదా, ఆ సురువు అవుతున్నది. మనోళ్ళని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. అవు కానీ ఐసీసీ T20 ర్యాంకులు ఇచ్చింది కదా, ఇక మనోళ్ళది 2 ర్యాంక్ వచ్చింది. ఈ సిరీస్ ఇట్లా గెలిస్తే ఇక ముందరికి వస్తారు, 1st ర్యాంక్ వచ్చేస్తారు. ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ ఫార్మసాల సమర్పించే మాసుమల్లన్న ముచ్చట్లు పోడబోయ్ ఒక పేర్ అండ్ మై డాక్టర్ ఫెయిర్లీ ప్రొడక్ట్. ఇక చూస్తూనే ఉండేది రేపు ఇయర్ దాకా మీ TV5 ఇగుంటా.